Hi friends, this is BR. Welcome to MrBR-Tech. Friends, today we have online money earning series episode number 8. Welcome friends. Today our topic is work from home. Ante mani intlo ne kutoni and adi online lo money earn cheskunde ki manakunda oka way aithe ee roju video lo aithe cheptan friends. Inkemanna raaboye video lo inka manchi manchi ways evanna available lo unte avi kuda mana upcoming videos lo aithe cheptanu ee series lo avanni kuda meer miss kaakuddu anukunte just subscribe cheskondi inka evanna subscribe చేయకపోతే ఫ్రెండ్స్ మనం మన ఇంట్లో కూర్చొని ఈజీగా మన ఫోన్ కానీ లేదంటే మన ల్యాప్టాప్ కానీ మన చేతిలో ఒక ఇంటర్నెట్ ఉంటే మనం వర్క్ చేసుకుంటే దీంతో వన్ ఆఫ్ ది బెస్ట్ వే వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనకి ఏం యూజ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఒక ప్రాసెస్ ఏంటి అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఎంత మనీ మనం ఎర్న్ చేయొచ్చు ఇవన్నీ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాం ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు మిస్ అంటే ఇక్కడ పైన ఐకాన్స్లో లింక్ అండ్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ వీడియో అయితే కన్ఫర్మ్ పిన్ చేసి ఉంటాను. ఆ వీడియో అయితే మస్ట్ షూడ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించే మనం మాట్లాడుతూ ఉండేది కానీ ఇంట్లో కూర్చొని అది మన ఫోన్లో ఆన్లైన్లో ఎలా మనం అఫిలియేట్ మార్కెటింగ్ని గ్రో చేపించేది అంటే మన అఫిలియేట్ మార్కెటింగ్ని గ్రో చేపించేది ఎట్లా అండ్ మనం ఎలా డబ్బులు మినిమం మనకి పర్ మంత్ అంత ఏందో అమౌంట్ మన ఖర్చులు సరిపోయేంత అమౌంట్ ఎలా సంపాదించేది అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్. ఫస్ట్ వే వచ్చేసి మనకి మీ ఒక సరౌండింగ్స్. ఎస్, మీ ఒక సరౌండింగ్స్కి మీరు ఇట్లాంటి ఒక పని చేస్తున్నారు అనేసి అయితే చెప్పండి. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొంతా ఉంటే మీకు ఇంటిమేట్ చేసేలాగా అయితే చెప్పండి. కావాలంటే ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అనేది 500 రూపీస్ కదా, మీకు 500 రూపీస్ ప్రోడక్ట్ అయితే నా నుంచి కొంత మీకు ఒక 15 రూపాయలు 20 రూపాయలు అయితే తగ్గుతుందని చెప్పండి. వస్తారు జనాలు, 10 రూపాయలు తగ్గుతుందన్నా కానీ వస్తారు, కన్ఫామ్ వస్తారు. సో ఒక 20 రూపాయలు, ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్ రేంజ్ అనేది ఎక్కువ ఉంది అనుకో, లైక్ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అనేది 10,000 రూపాయలు వాళ్ళ ప్రోడక్ట్ అండ్ ఆ ప్రోడక్ట్ మన ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన ద్వారా కొంటే మనకు ఒక 10% అనేది వస్తుంది, అంటే 1,000 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి మీరేం చెప్తా అంటే మీరు ఇప్పుడు అదే ప్రోడక్ట్ నా ద్వారా కొంటే మీకు 500 అయితే తగ్గుతుంది అనేసి చెప్పండి. అండ్ ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, అయితే మనకు వచ్చేది 500 కదా, మనం ఇంట్లో కూర్చొని 500 సంపాదిస్తున్నాం ఒక ప్రోడక్ట్ మీద, అది ఎక్కువే కదా. అండ్ ఇంకా తింత మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది, ఎందుకంటే మనకి ఆన్లైన్లో కొన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయి, అది పీపుల్స్ చాలామంది దాన్ని కేర్ చేయలేరు, లైక్ యాక్సిస్ బ్యాంక్లో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అండ్ అమెరికన్ బ్యాంక్ వీటి మీద మనకి డిస్కౌంట్స్ అయితే 10,000 ప్రోడక్ట్స్ పైన అన్నిటికైతే అప్లై అవుతుంది. అదొకటే కాకుండా అమెజాన్ కూపన్స్ అనేవి అన్నీ ఉంటాయి. సో వీటినన్నీ మీరు కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి, మీకు 500 రూపీస్ లాభం అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ నేను చెప్తాను చూ మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఇంకో లైక్ క్రెడిట్ కార్డులు లేదంటే డెబిట్ కార్డులు లేదంటే అవి కూడా లేకపోతే అమెజాన్ కూపన్స్ వీటి నుంచి మీకు ఏమైనా తగిలినాయి ఇంకో మీకు ఇంకా 1,000 నుంచి 2,000 రూపీస్ లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మంచి వేనే కదా, ఇంట్లో కూర్చోంటాము అండ్ మన ఇంటి పక్కన ఉండే వాళ్ళే కదా, కన్ఫర్మ్ ఇప్పుడుండే మార్కెటింగ్ చాలామందే కొంత ఉంటారు, అందుకే ఆన్లైన్ షాపింగ్స్ అంత రేంజ్కి అయితే వెళ్తూ ఉండేవి. సో ఇది ఒక వే. అండ్ ఇంకొంతమందికి వచ్చి నచ్చదు, ఒక మాటలో చెప్పాలి నచ్చదు ఇట్లా సరౌండింగ్స్లో చెప్పేది ఇదంతా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిసి ఉండేది వాళ్ళతోనే కదా, అట్లీస్ట్ వాళ్ళకన్నా షేర్ చేయండి. దాంతో అయితే మీకు ఇంకా తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఈ 500 ఇచ్చే అవసరం కూడా మీకు ఉండదు, ఎట్లా వాళ్ళే కాబట్టి మనం వాళ్ళు 1,000 రూపాయలు ప్రోడక్ట్ ఉందంటే 1,000 రూపాయలు తీసుకునే బుక్ చేసుకుంటాం మన అకౌంట్ నుంచి, లేదంటే బుక్ చేపిస్తాం వాళ్ళ కార్డు నుంచి. సో ఈ వే అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ దీంతో మీకు కన్ఫర్మ్ అయితే షేర్ అయితే 10% 8% అయితే వస్తుంది మీకు మీరు చేసే ప్రోడక్ట్స్ బట్టి. అండ్ ఈ 2 వేస్ కూడా మీకు కాలేదు, అంటే నేను మా సరౌండింగ్స్తో కలిను అంటే మా సరౌండింగ్స్ వాళ్ళతో నాకు అంత వద్దు అనుకున్న వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతగా కొనరు, లేదా మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి నాకు చెప్పి కొనరు, లేదంటే నాకు వాళ్ళతో కూడా అంత షేర్ చేసుకోలేను అని అనుకున్నారు అనుకో, వాళ్ళకి 3rd వే అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఏమంటే జస్ట్ మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది అయితే క్రియేట్ చేయండి, లైక్ ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అంటే ఆల్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇయర్ విత్ లో కాస్ట్ అనేసి అయితే పెట్టండి. అండ్ మీరు తక్కువ కాస్ట్కి ఈ ప్రోడక్ట్ ఇంత ఉంది మీరైతే చూడండి, దాని మీద ఏమైనా ఆఫర్స్ మీకు వస్తూ ఉన్నాయా అండ్ దాని మీద మీకు ఏమైనా కూపన్స్ ఉన్నాయా అండ్ దాని మీద మీకు అఫిలియేట్ మార్కెటింగ్ షేర్ ఎంత ఇస్తున్నారు అనేసి. సో అవి కూడా చూసేసి, సో ఇవి కూడా చూసి ఓకే మనకి దీని నుంచి మనకు ఒక 2,000 రూపీస్ లాభం ఉంది అనుకుంటే 1,000 తగ్గియండి. సో ఈ ప్రోడక్ట్ 10,000 ఉంది మా నుంచి మీరు కొంతే
సేమ్ మీ ఫోన్లోనే కొనండి, కానీ మా నుంచి కొంటే మీకు 9,000 రూపీస్కి వస్తుంది అన్నట్లుగా కొన్ని అంటే అప్పుడే గ్రో అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ 2 వేస్ వచ్చి ది బెస్ట్, కానీ మనం 3rd వేకి వెళ్తా ఉన్నామంటే కొంచెం వెయిట్ చేయాలి, టైం అనేది కొంచెం పడుతుంది. ఏం చేయాలన్నా టైం పడుతుంది, ఓపిక అనేది ఉండాలి కన్ఫర్మ్. సో ఇట్లా మీరు చేసానుకో, రేపు పొద్దున్న మీ పేజ్ అండ్ మీ హార్డ్ వర్క్కి లేదంటే మీరు చేసే పనికి కొంచెం ఏదైనా అదృష్టం కలిసి వస్తే మీ పేజ్కి ఉన్నటువంటి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఫస్టే గ్రోత్ రావాలనుకున్నా, ఒకవేళ మీకు అక్కడ అంత ఇంత అమౌంట్ కూడా పెట్టగల అనుకున్న వాళ్ళైతే జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఆ పోస్ట్ని లేదంటే మీ పేజ్ని అయితే స్పాన్సర్ చేయండి అండ్ ప్రమోట్ చేయండి, దాని నుంచి కొంతమంది అయితే వస్తారు. సో ఇవి ఫ్రెండ్స్, ఇట్లా ఇన్ని వేస్ అయితే ఉంది మనం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని ఎర్న్ చేసుకునేకి. అది మనకు జస్ట్ ఫోన్ ఉంటే సరిపో. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మనకి ఏమైనా వెహికల్ కావాలా, కార్ కావాలా అండ్ ఏమైనా మంచి రూమ్ అండ్ హోటల్స్ ఏమైనా కావాలా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఫోను అండ్ దాంతో నెట్ అండ్ మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ మెయిన్ థింగ్ నమ్మకం, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అది లేకపోతే ఇంకా ఎన్ని చెప్పినా మీకు వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మన ఆన్లైన్ మనీ ఎర్నింగ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 7 సక్సెస్ఫుల్గా అయిందని అనుకుంటున్నాను అండ్ మీకు వీడియో బాగా నచ్చిందని అనుకుంటాను. వీడియో బాగా నచ్చితే కన్ఫామ్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఎన్ని లైక్ చేసి అండ్ ఎంత మోటివేట్ చేస్తే మీకు ఇంకా ఎన్నో వేస్ అండ్ ఇంకా ఎన్నో యాప్స్ గురించి ఎన్నో వెబ్సైట్స్ గురించి అన్నీ వెతుకుతున్నాను, అన్నిటినీ మీకు ఈ సిరీస్లో అయితే నేను తెచ్చి పెడతాను. మీకు ఒక్కటి కూడా ఫేక్ ఉండదు, మీరే చూసుకోండి. ఇది 7వ ఎపిసోడ్, 7 ఎపిసోడ్లు వెనకాలకి వెళ్ళి చూడండి, ఒక్క ఎపిసోడ్లో కూడా నేను ఫేక్ చెప్పలేదు అండ్ ఒక్క కామెంట్స్ మీరే కామెంట్స్ అయితే కూడా చదవండి, ఒక్కటి నేను ఫేక్ చెప్పలేదు. కావాలంటే వేస్ట్ చెప్తాను అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు పేటిఎం ప్రూఫ్స్ అండ్ ఇది అది అనేసి. సో అవి ద్వారా నేను చెప్పచ్చు అవి కూడా, బట్ అవి మీకు కొంతకాలమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తే 1 మంత్ మళ్ళీ ఆ యాప్ వాళ్ళు దివాళా ఎత్తేస్తాడు. సో అందుకే అట్లాంటి దాన్ని నేను ఎంకరేజ్ చేయలేదు. ఎట్లా సంపాదించేది, మనకి ఎన్ని వేస్ ఉన్నాయి అనే ద్వారా అయితే మిమ్మల్ని తెచ్చుకొని వస్తాను. సో అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఫాలో అవ్వండి వీటిని అండ్ నిదానమైనా పర్లేదు ఫాలో అవ్వండి. ఇంకా చాలా ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఒక్క వీడియో మీకు కనెక్ట్ అవ్వదా, ఒక్క వీడియో మీకు సూట్ అవ్వదా, అవుతుంది కదా. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్.